ओम श्री महागणपति नमः। ओम श्री राजराजेश्वरी देवी समेत श्री काशीश्वर स्वामी नमः। सर्व ऋषिभ्यो नमः। सर्व देवताभ्यो नमः। భగవత్స్వరూపులందరికీ నమస్కారం. మేము నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో తిరుమల కొండపై వెలసి ఉన్న రాజరాజేశ్వరి దేవి పీఠం ద్వారా కొంత ఆధ్యాత్మిక అనుభవాలని నేను గత 35 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ యొక్క అమ్మవారి ఉపాసన, ఆ ఈశ్వేశ్వరుని యొక్క ఉపాసన, ఇదంతా కూడా నా అనుభవం, ధ్యాన అనుభవం. ఇది దీన్ని అందరికీ, ప్రజలకి అందరు కూడా ఇది పంచాలి. వృతాభక్తిగా ఆ పార్వతీ పరమేశ్వరులు నాకు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఏం పలికిస్తే, ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ రాజరాజేశ్వరి దేవి, శేషస్వామి ఏం పలికిస్తే దాన్ని ఈ శరీరం ద్వారా నేను 10 మందికి పంచాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని యోగ, ప్రాణాయామం యొక్క రహస్యాల్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందించాలనుకున్నాం. మనం ఈ దీంట్లో ఈ భక్తులు ఉంటారు, తర్వాత జ్ఞానులు ఉంటారు, తర్వాత యోగులు ఉంటారు, తర్వాత ప్రాణాయామం చేసేవాళ్ళు ఉంటారు, కుండలిని యోగ. ఎంతోమంది మన భారతదేశంలో అద్భుతమైన సాధకులు ఉన్నారు. దాంట్లో ప్రవచనం చెప్పేటటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు సరస్వతి పుత్రులు. వాళ్ళు అమోఘంగా ఈ యొక్క భారతదేశంలో 4 విభాగాల నుంచి కూడా పెద్ద పెద్ద ఋషులు అయితేనేమి, పెద్ద గ్రంథకర్తలు అయితేమి, ఈరోజు మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక భాషల్లో కూడా మనం వింటున్నాం. మంచి సబ్జెక్టు అంటే మన ధర్మాన్ని, భారతీయ ధర్మం అంటే యోగ రహస్యాలు. యోగ రహస్యమే. యోగం అంటే జీవుడు దేవుడితో ఐక్యం కావటం, జీవుడు దేవుణ్ణి పొందటం. ఈ యొక్క సబ్జెక్టుని నాకు తెలిసినటువంటి అనుభవాలని కొంత పంచుకున్నాం నాలాంటి సాధకులతో అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మన హిందూ దేశం అంటే మన భారతదేశాన్ని హిందూ దేశం అనేవారు. మొదట ఆర్య సమాజం అనేది ఒకటి మొట్టమొదట బాగా ప్రబలంగా ఉన్నది. వాళ్ళు ఈ వేదాలన్నింటిని కూడా పరిశీలన చేసి వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని, సత్యాన్వేషణ ప్రారంభం చేశారు. అంటే మన భారతదేశంలో 4 యుగాలు అని మనం తెలుసుకున్నాం. కృతయుగంలో ఆ యొక్క శివపార్వతుల యొక్క పరిపాలన జరిగింది. అప్పుడు అందరూ ఎక్కువ మంది ధ్యానం చేసేవారు. ఈ ధ్యానం చేయనటువంటి వారు ఏదైనా ఇంద్రియ సుఖాలుగా లోబడితే వాళ్ళు రాక్షస స్వభావంతో ప్రజల్ని పీడించినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క ఋషుల యొక్క ఉన్నత కోసం వాళ్ళని శిక్షించేవారు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించి ఆ రావణాసురుడు యొక్క బంధు గణాన్ని మొత్తం కూడా రజోగుణం, తమోగుణాన్ని నిర్మూలించి ఆ భక్తుడైనటువంటి ఆయన సోదరుడు సత్వగుణ సంపన్నుడు విభీషణుడికి పట్టం కడతారు. అప్పుడు కూడా ధర్మాన్ని ప్రతిష్ఠింప చేశారు. అట్లా త్రేతాయుగంలో ఆ యొక్క కౌరవులు, పాండవులు అక్కడ ఇద్దరు కూడా పెనుగులాడతాం ఆస్తి కొరకు. అంటే ధర్మం, అధర్మం అనేది ఉంది. అక్కడ సదభావం ఏమని రాజ్యంలో అడగటం, అక్కడ కృష్ణుడు ప్రవేశించి రాయభారం నడిపి వాళ్ళు దుర్యోధనుడు వినడం వలన అక్కడ యుద్ధం జరిగి అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి ఆ యొక్క మొత్తం మనకి ఉండేటటువంటి ఆ 4 వేదాల రహస్యాన్ని వేదవ్యాసుల మహర్షి యొక్క జ్ఞానంతో ఈ భగవద్గీత రూపంలో మనకి అద్భుతమైనటువంటి 18 అధ్యాయాలు మనకు ప్రసాదించారు. అక్కడ కూడా కృష్ణుడు జీవితాంతం శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేశారు, ధర్మాన్ని ప్రతిష్ఠింపజేశారు. అదేవిధంగా కలియుగం వచ్చేటప్పటికి కలియుగంలో కూడా మనం బుద్ధుడు అద్భుతంగా శ్వాస మీద ధ్యాస ఆయన ప్రయాణం, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. అట్నే ఆదిశంకరాచార్యులు, వీళ్ళందరూ కూడా యోగీశ్వరులు, కారణజన్ములు, అనేక మంది బ్రహ్మంగారు, వేమన, ఇంకా ఎంతోమంది భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో మనకి తెలియనటువంటి యోగీశ్వరులు
హిమాలయాసులు సాధకులు ఈ విధంగా ఈ యొక్క అదే విధంగా ఈ కలియుగంలో ప్రస్తుతం మనకు తెలిసి కలియుగ వైకుంఠం ఈ యొక్క తిరుమలేశ్వరుడు ఆయన శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఇక్కడ అధర్మం పెరిగినప్పుడు కలియుగంలో ఆయన భక్తులకి అంటే అందరూ తపస్సు చేసి యోగులు కాలేని సమయంలో భక్తి మార్గాన్ని పెంపొందించేదానికి ఆయన యోగ రహస్యంగా ఆయన ఎక్కడ ఆయన అమ్మవారిని ఎతుకుతూ భూదేవిని ఎతుకుతూ ఇలాగా వచ్చి తిరుపతి పట్టణంలో వేయించేసి అక్కడ శ్రీనివాస మంగళాపురంలో అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం ఆయన యొక్క సలహా మేరకు శ్రీనివాస మంగళాపురంలో కొంతకాలం ఉండి పద్మావతమ్మ ఉండేటటువంటి ప్రాంతంలో నదీ ప్రాంతంలో కూడా ఆయన అక్కడ తపస్సు చేశారు కొన్ని సంవత్సరాలు. మళ్ళీ తిరుమలకి పైన వెనక భాగం నుంచి కొండ మీదకి వెళ్ళి ఆయన ఉకుళాదేవి వరాహస్వామి యొక్క ఆశ్రమంలో ఆయన చేరి అక్కడ ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని ఆయన ప్రాణాయామం చేసి ఆ యొక్క ఇడాపింగళ శిశుమనాల్ని శోధన చేసి ఆయన తపస్సు చేసి ఆ యొక్క భూదేవిని మళ్ళీ భూమధ్యంలోకి చేర్చుకొని శ్రీదేవి భూదేవి సహితుడే కలియుగంలో ఆ తిరుమల కొండ మీద వెలిసి ఉన్నారు. అందుకు అక్కడ ఏడు కొండలు అంటే ఏడు చక్రాలు అది కూడా అంతరార్థంగా చెప్పారు. ఈ మధ్యలో భారతదేశంలో అనేక సార్లు ఈ యొక్క హిందూ ధర్మం అంటే ధ్యానమే, ఇది భక్తి అనుకోండి, ధ్యానం అనుకోండి, అది ప్రాణాయామం అనుకోండి, ఏదైనా కూడా మనం చేసే సాధనలన్నీ కూడా అది భగవంతుని చేరేదానికి అది భక్తి అనుకోండి, లేదు యోగం అనుకోండి. జీవుడు దేవుడితో ఐక్యం కాబట్టి ఈ జీవుడు అంటే మనసు అనే జీవుడు దైవంతో ఆత్మ అనేటటువంటి ఆ భగవంతుడితో ఐక్యం కావటమే ఇది మనకి కావాల్సింది. ఇలాంటి సమయంలో భారతదేశంలో అనేక ఆటుపోట్లతో భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక చింతన ఆటుపోట్లకు గురి అయింది. అయితే ఎంతమందో ఋషులు వాళ్ళు సత్య మార్గంలో నడిచి ధర్మ మార్గంలో నడిచి సత్యాన్వేషణ చేసి మనకి గ్రంథ రూపంలో నాలుగు వేదాలు మనకి రచించి ఇచ్చి ఆ యొక్క వేదాలను మళ్ళీ అనేక పురాణాలుగా ఇతిహాసాలుగా వాళ్ళు అనేక మార్గాలలో మనకి ప్రసాదించారు. అది లాస్ట్కి భగవద్గీత రూపంలో కూడా ఉంది, పురాణాలు ఉన్నాయి. ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఒక భారతదేశంలోనే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క భారతదేశం నుంచి ఇతర దేశస్సులో అనేక మంది వచ్చి ఇక్కడ ఈ గొప్పతనాన్ని చూసి మన యొక్క గ్రంథాలు కూడా ఇతర దేశాలకు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క భగవద్గీతను అయితేనే మన ఓంకారాన్ని ఇవన్నీ ఈ యొక్క గొప్పతనం వాటి నుండి శక్తి సామర్థ్యాలని ఇతర దేశస్తులు కూడా ఈరోజు ఆదరించి వాళ్ళు మన మార్గంలో వస్తున్నారు. హిందూ దేశంలో మన ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. వాటిలో సనాతనమైనటువంటి మతం హిందూ మతం ఇది ఎవరు స్థాపించలేదు. ఇది దీనికి పుట్టుక పెరుగుదల ఆది అంతం లేదు. ఆది మధ్యాంతం ఆది మధ్యాంతం అంటే దీనికి ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. ఇది ఒకరు రాసింది కాదు, మానవ సంకల్పంతో జరిగింది కాదు, ఇది దైవ సంకల్పంతో భగవంతుడి యొక్క శక్తి ఆయన యొక్క మహిమతోనే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన పుట్టి పెరిగి ఇది రాణించి ఎంతమంది ఋషులు ఆ పరంజ్యోతులుగా మారారు. తపస్సు చేసి వాళ్ళు ఉండే యొక్క పరమాణు ఆత్మ పరమాత్మగా మారి పరంజ్యోతిగా మారి అనేక ఋషి మండలాలు ఉన్నాయి పైన ఓజోన్ పొర పైన. ఇది ఇంత ఘనత ఘనమైనటువంటిది మన భారతదేశం. మన ప్రజలందరూ కూడా అందరూ ధ్యానం చేసి ఆ పరమాత్మను దర్శించడం మనం వచ్చిన జన్మకు వచ్చిందే ఈ దీని కొరకు. ఈ ఆత్మ ఈ శరీరం పుట్టడం ఏంటి, పెరగటం ఏంటి, నశించటం ఏంటి అంటే ముందు ఎక్కడున్నాము మళ్ళీ పుట్టడం అంటే అంత ముందు ఎక్కడో ఉన్నాము, పుట్టాము అంటే గతంలో ఏదో ఉన్నాం, పుట్టాము మళ్ళీ శరీరం వదిలినాక ఎక్కడికి వెళ్తాము అనే ఒక మర్మాన్ని కనుక్కున్నది మన ఋషులు మన భారతదేశంలోనే మొదట. ఈ యొక్క జన్మ అంటే మళ్ళీ పునర్జన్మ ఉంది అనేటువంటి రహస్యాన్ని శబ్దం యొక్క వేదాన్ని వెలుగు లైట్ యొక్క వేదాన్ని ఎన్నో ఖగోళ రహస్యాలు ఈరోజు పంచాంగం ఈ వాస్తు ఇవన్నీ మర్మాలు రహస్యాలు ఇవన్నీ ఎవరు భారతదేశంలో ఋషులే కనుక్కున్నారు.
ఆ ఋషులు చేసిన తపస్సు యొక్క ఫలితమే ఈరోజు మనమంతా ఈ యొక్క గొప్ప ఆనందంగా మనం జీవిస్తున్నాం. వాళ్ళు భగవంతుడు ఆ ఋషుల ద్వారా ఎన్నో మూలికలు, ఎన్నో పుష్పాలు, ఎన్నో వృక్షాలు కూడా సృష్టించినట్టు మన పురాణాలలో ఉంది. అందువల్ల ఇంత అద్భుతమైన యోగ భూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి, ఇంత ఇట్లాంటి భారతదేశంలోనే ఆ ఉత్తరంలో హిమాలయాసు, ఆ హిమాలయాల మహామేరు, ఈశ్వరుడి నిలయం, అమ్మవారి నిలయం, ఇవన్నీ మనకి మూడు పక్కల సముద్రం, ఒక అద్భుతమైనటువంటిది భారతదేశము. దీన్ని ఇక్కడ పుట్టడమే అదృష్టం. ఈ భారతదేశంలో పుట్టాము, మన జీవితాలని ధన్యం చేసుకోవాలి, మనం సాధన చేయాలి, ఎప్పుడు భగవంతుడిని ధ్యానించాలి. ఈ యొక్క శ్వాస వల్ల మనసు, ఈ యొక్క మనసు వల్ల ఈ సంసారం, ఈ సంసారం అనే ముసలి మనల్ని పట్టుకొని ఉంది. బాధల్లో గురవుతున్నాము, అశాంతికి గురవుతున్నాము, కోరికలు పెరుగుతున్నాయి. ఈ కోరికలు నివారించాలంటే మనసును అదుపు చేయాలి, మనసును అదుపు చేయాలంటే ప్రాణాన్ని అదుపు చేయాలి, ప్రాణాన్ని అదుపు చేయాలంటే గురుమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేయాలి. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది గురువుల ద్వారా. అనేక మంది గురువులు ఉన్నారు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, పురాణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వేదాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మరి ప్రాణాయామం చెప్పేవాళ్ళు ఉన్నారు, యోగ ధ్యానం కుండలిని యోగ చెప్పేవాళ్ళు ఉన్నారు, అట్లా హఠయోగం అని ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. కుండలిని యోగం ఒకటే అసలైనటువంటి శివశక్తిని ఐక్యం చేసేటటువంటి నిజమైన యోగం కుండలిని యోగం. మధ్యలో అనేక పేర్లు ఎవరెవరికి అనుకూలంగా వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పెట్టి చెప్పారు. అంటే ఈ ఆధ్యాత్మికంలో కూడా ఎలిమెంట్ స్కూలు, హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇట్లా రీసెర్చ్ కాడికి ఎలా ఉందో భక్తి, జ్ఞాన, ధ్యాన, ప్రాణాయామ, లైవ్ ధ్యానం, ఇట్లా స్టేజెస్ ఉన్నాయి. ఎవరు ఏం చెప్పినా కూడా మన భారతదేశంలో ఉపన్యాసాలు కానీ, ఎవరు ఏ మార్గం చెప్పినా అది ఎవరికో కొంతమందికి ఉపయోగపడుతుంది. మనం భక్తి గురించి చెప్పినా కొంతమందికి ఉపయోగం ఉంటుంది, ధ్యానాన్ని గురించి చెప్పినా కొంతమందికి ఉపయోగపడుతుంది, ప్రాణాయామం చెప్పినా కొంతమందికి ఉపయోగపడుతుంది. అట్లే మనం జపం, కుండలిని యోగ, చక్రాల మీద మనం క్రియాయోగం చెప్పినా, చక్రాల మీద ప్రాణాయామం చెప్పినా కొంతమందికి ఉపయోగపడుతుంది. అట్లా భూమధ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం నేర్పించినా కొంతమందికి ఉపయోగపడుతుంది, సహస్రాలను మనసు పెట్టి ధ్యానం చేసినా కొంతమందికి ఉపయోగపడుతుంది. అట్లా ఇది ఇలాంటిది, ఇది ఇంత కొలమానం లేదు. ఎవరెవరికి అందినటువంటి, ఎవరెవరికి వాళ్ళ జాతకం ప్రకారం కానీ, వాళ్ళ సాధన ప్రకారం కానీ, వాళ్ళ జ్ఞానం ప్రకారం కానీ ఎవరెవరికి ఆ సరస్వతి దేవి ఈ జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రజలకు అందిస్తే అనేక రకాలైనటువంటి భక్తులకి, సాధకులకి, యోగులకి ఈ మర్మాలు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఒకరికొకరు సంప్రదించుకోవటం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవటం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో గొప్ప లేదు, తక్కువ లేదు, ఇది తక్కువ విద్య అని కానీ ఇది గొప్ప విద్య అనేది లేదు. ప్రతి ఒక్క మాట కూడా ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి దాంట్లో కొంత ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా మనం ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కొంత టైం ఈ పురాణ ప్రవచనం కానీ, భగవద్గీత కానీ, ఈ భారత రామాయణం చదువుతూ ఉంటే నిదానంగా దాంట్లో ఉండే మర్మాలు, రహస్యాలు కూడా తెలుస్తాయి. మనం మొదట తెలియకపోయినా ఈ యోగ రహస్యాలు మళ్ళీ తెలుస్తాయి. ధ్యానం వల్లనే అంతరార్థ రహస్యాలు తెలుస్తాయి. ధ్యానం చేసినటువంటి అతీంద్రియ జ్ఞానం కలుగుతుంది, అతీంద్రియమైనటువంటి దివ్యమైనటువంటి ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఇది ధ్యానం వల్ల సాధ్యం. అందువల్ల మొత్తం కూడా మనం మనకు అందిన మేరకు ఈ యొక్క మా పీఠం రాజరాజశ్రీ పీఠం ద్వారా మేము ప్రజలకి అందించాలని మా మిత్రులు, శ్రేయోభిలాషులు, మాకు గురుతుల్యులు లాంటి వాళ్ళకి కానీ, మాకు శిష్యులు లాంటి వాళ్ళకి కానీ, మా స్నేహితులు, బంధువులు అందరూ కూడా మేము మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.